వెల్కమ్ టు చిందు ఆర్కే న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. దిశ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, చర్యల బాధ్యతపై హైకోర్టుకు వివాదాల ఆజమ్ ఖాన్ రెండేళ్ల తర్వాత జైలు నుంచి విడుదల. దావోస్ లో సీఎం జగన్ అధికార బృందంతో కలిసి పయనం. హస్తినాలో తెలంగాణ సీఎం దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన కేసీఆర్. కుమ్మక్కు ధోరణులతో పెను సవాళ్లు, సీసీఐ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు. దిశ నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి దోషులెవరో జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ గుర్తించిందని, ఇందులో దాపరికానికి తావు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ నివేదిక ఆధారంగా ఏం చర్యలు చేపట్టాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టుకే అప్పగిస్తున్నట్లు తెలిపింది. నివేదిక సాఫ్ట్ కాపీలను పిటిషనర్లకు, ప్రతివాదులందరికీ పంపాలని కమిషన్ సెక్రటరియట్ను ఆదేశించింది. ఈ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తామని, నివేదికపై అభ్యంతరాలుంటే హైకోర్టుకు చెప్పుకునే స్వేచ్ఛ ఇస్తున్నామని తెలిపింది. ఆయా అభిప్రాయాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టులో ఈ విచారణను ముగిస్తున్నామని ప్రకటించింది. సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత రాంపూర్ ఎమ్మెల్యే ఆజమ్ ఖాన్ ఎట్టకేలకు జైలు నుంచి బయటకొచ్చారు. వివిధ కేసుల నేపథ్యంలో ఆయన 27 నెలల పాటు జైలులోనే గడిపారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు విడుదల లభించింది. గురువారం సుప్రీంకోర్టు ఆజమ్ ఖాన్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ ఉదయం యూపీలోని సీతాపూర్ జైలు నుంచి ఆయన రిలీజ్ అయ్యారు. బయటకు వచ్చిన ఆ వెంటనే ఆయన తనయుడు ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజమ్తో పాటు ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీ నేత శివపాల్ సింగ్ యాదవ్, భారీ ఎత్తున మద్దతుదారులు ఆజమ్ ఖాన్కు స్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన స్వస్థలం రాంపూర్కు వెళ్లిపోయారు. గురువారమే ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ స్థానిక ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఆదేశాలను అందుకోవడం, వాటిని సీతాపూర్ జైలు సూపరింటెండెంట్కు పంపడంతో అర్ధరాత్రి అయ్యింది. ఈ క్రమంలో ఈ ఉదయం ఆయన్ని రిలీజ్ చేశారు. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లిన సీఎం వైఎస్ జగన్ రాత్రి పొద్దుపోయాక దావోస్ చేరుకున్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు అక్కడ WEF సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి ఈ సదస్సులో విస్తృతంగా చర్చిస్తారు. ఇందుకోసం పలువురు ఉన్నతాధికారులతో కలిసి సీఎం జగన్ దావోస్ వెళ్లారు. కాగా ఉదయం గన్నవరం విమానాశ్రయంలో సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ తలశీల రఘురాం, ఇతర ఉన్నతాధికారులు సీఎంకు వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట పార్లమెంట్ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెత్తుకు ఆనంద్ తదితరులున్నారు. వీరికి ఢిల్లీలోనే ఉన్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు స్వాగతం పలికారు. దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శని, ఆదివారాల్లో ఢిల్లీ వేదికగా వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖ ఆర్థికవేత్తలు, జాతీయ మీడియా సంస్థలకు చెందిన ప్రముఖ జర్నలిస్టులతో భేటీ కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం చండీగఢ్కు చేరుకోనున్న ముఖ్యమంత్రి రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 600 మంది కుటుంబాలను పరామర్శించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల చొప్పున పరిహారం అందజేస్తారు. ధరల పెరుగుదల, సరఫరాపరమైన అంతరాయాలకు దారితీసే గుత్తాధిపత్య విధానాలను అరికట్టడంపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కంపెనీలు కుమ్మక్కయ్యే ధోరణులను ఎదుర్కొనడం పెను సవాలుగా ఉండనుందని ఆమె తెలిపారు. దేశీయంగా డిమాండ్ను తీర్చడంతో పాటు ఎగుమతులు కూడా చేసేంత స్థాయిలో భారత్కు పుష్కలమైన సామర్థ్యాలు ఉన్నప్పటికీ ముడి వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని కొంత ఆందోళన వ్యక్తమవుతుందంటూ మంత్రి చెప్పారు. కరోనా మహమ్మారి, తూర్పు యూరప్లో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా కమోడిటీలు, ముడి వస్తువుల కొరత నెలకొందని, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా 13వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. వివిధ దశల్లో అవాంతరాలు వస్తున్నాయి. మోపిదేవి మండల పరిధిలోని కే కొత్తపాలెం గ్రామంలో మామిళ్ళమ్మ తల్లి జాతర మహోత్సవం 2 రోజుల పాటు జరగనుంది. మత్తివారి పెద్ద కుదురుకు మామిళ్ళ తల్లి జాతర మే 21వ తేదీ శనివారం, 22వ తేదీ ఆదివారంలలో జాతరను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలో గల అమ్మవారి ఆలయాన్ని జాతరకు ముస్తాబు చేస్తున్నారు. Thank you.
గ్రామస్తులను చల్లగా చూస్తూ అంటువ్యాధుల నుండి రక్షిస్తూ పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ గ్రామాన్ని భూత ప్రేతాల నుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపు కాస్తూ ఉండే దేవత శ్రీ బారేడు పోచమ్మ తల్లి సంప్రదాయంగా వస్తున్న ఆచారాన్ని దృష్టిలో పెట్టుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో గ్రామ దేవత శ్రీ శ్రీ బారేడు పోచమ్మ తల్లి పండుగను నిర్వహించారు. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి నుండి బాజా భజంత్రీలతో దీపారాధనలతో బోనాలతో వెళ్లి గ్రామ దేవతకు సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలను నిర్వహించి దేవికి నైవేద్యం సమర్పించి గ్రామాన్ని గ్రామంలో ఉన్న అందరినీ కాపాడాలని మొక్కుబడులు తీర్చుకున్నారు. సేంద్రియ ఎరువులు వాడితే భూమి సారవంతంగా ఎప్పటికీ ఉంటుందని, రైతులు భూసార పరీక్షలు జరుపుకుని పంటలు వేసుకోవాలని డిసిసిబి డైరెక్టర్ మేకలమల్లె బాబు యాదవ్ రైతులకు సూచనలు చేశారు. పండితాపురంలో జరిగిన రైతుల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లిపాపు యాదవ్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, వ్యవసాయం గురించి పంటల గురించి మనకు తెలియని విషయం కాదని, ఎన్ని విధాలుగా చూసినా రైతు మాత్రమే నష్టపోతున్నాడు తప్ప దళారులు వ్యాపారులు బాగుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండనక వాననక ఆరుగాలం కష్టపడి రైతు ఎప్పటికీ మోసపోతూనే ఉన్నాడు. ఎన్ని చట్టాలు వచ్చినా ఎంతమంది పాలకులు మారినప్పటికీ రైతు రాతను మాత్రం మార్చడం లేదు. అలాగని రైతు వ్యవసాయం చేయకపోతే ఈ దేశంలో తిండికి కరువు ఏర్పడుతుంది. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు రైతు బీమా ద్వారా రైతులకు ప్రయోజనంగా మారి రైతు ప్రభుత్వం ఏర్పడిందని మనందరికీ తెలుసని తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తముల అశోక్ రెడ్డి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావు మరియు బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ ఓబులాపురం రాజశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటర్ల జాబితాను పరిశీలించడంతో పాటు లోపాలను సరిచేసే విధంగా ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్లు బూత్ కన్వీనర్లతో కలిసి పనిచేయాలని దశ దిశ నిర్దేశించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గిద్దలూరు నియోజకవర్గంలో ముత్తముల అశోక్ రెడ్డి నాయకత్వంలో రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసి ఓటర్లను తెలుగుదేశం వైపు మరల్చే విధంగా కృషి చేయాలని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని క్లస్టర్ ఇన్ఛార్జీలకు సలహాలను తెలియజేశారు. మా ఇళ్ళ దగ్గరికి రావద్దని చెప్పి టీచర్లు అయితే పలకమైన ఈ నియోజకవర్గం అనుకుంటాను పలకమైన రాసి పెట్టేసి సిబిఎస్ వారం రోజులు రద్దు చేస్తానన్న రద్దు చేసి మా ఇంటికి రమ్మని అడిగారంటే ఇంకంతకన్నా ఎందుకు ఎమ్మెల్యే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పేసి మీ అందరూ నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఇన్ఛార్జ్ అన్న ఓబులాపురం రాజశేఖర్ గారికి, డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి కృషి చేసినటువంటి అన్ని మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులకి, క్లస్టర్ ఇన్ఛార్జ్లకి, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నా యొక్క మనస్ఫూర్తి ఎన్నికలలో మనకు ఓట్ల ద్వారా ఈ ఓట్లు అనేటువంటిది బూత్ లెవెల్ నుంచి మనం కరెక్ట్ గా చేసుకుని ఈ బూత్ లెవెల్లో అంటే 25,000 ఓట్లకే ఒక క్లస్టర్ పెట్టారు. దీనిలో వచ్చేసేటప్పుడు బూత్స్ ఉంటాయి మనకి,
వాటిని మానిటర్ చేస్తూ దాన్ని మనము పెద్ద ఎత్తున పార్టీ విధానాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని ఆయన ఉన్నప్పుడు చేసినటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేసిన మంచిది మనం తెలియజేసి చెప్పినట్లయితే ఆ బూత్లలో మనకు ఓట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాదు రెండవది కూడా ఏం చేయాలంటే ఆ బూత్లో మనకి ఎన్ని ఓట్లు పడతాయి, పక్క పార్టీకి ఎన్ని ఓట్లు పడతాయి, మనం ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది కూలక విషయంగా మన తర్వాత కూడా మనం అన్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ సాయి వెంకటేశ్వర ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వారు ప్రధానమంత్రి యోజన ఉజ్వల కనెక్షన్లను లబ్ధిదారులకు అందించారు. శ్రీ సాయి వెంకటేశ్వర ఇండియన్ గ్యాస్ మేనేజర్ కక్కర్ల నారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి యోజన ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్లను ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండల ప్రజలు నేరుగా మా ఆఫీస్ నందు సంప్రదించగలరని, ఈ ఉజ్వల ఉచిత కనెక్షన్ పొందడానికి మహిళలు ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా బుక్, రేషన్ కార్డ్ 3 ఫోటోలు జిరాక్స్లతో నేరుగా మా ఆఫీస్ నందు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలలోపు సంప్రదించి అర్హులైన వారికి ఉచిత గ్యాస్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మంత్రి గారికి ఉజ్వల యోజన నుండి గ్యాస్ ఉచితంగా ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ కమిటీ శ్రీ సాయి యోజన శ్రీ సాయి వెంకటేశ్వర గ్యాస్ వాళ్ళకు ఉచితంగా ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ సాయి వెంకటేశ్వర ఇండియన్ గ్యాస్ నందు ప్రధానమంత్రి ఉజ్వల కనెక్షన్లు ఈ రోజు నుంచి ఇవ్వడం జరుగుతున్నది. దీనికి అర్హులైన వారు రేపటి నుండి మీ యొక్క జిరాక్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా 3 ఫోటోలు శ్రీ సాయి వెంకటేశ్వర ఎల్లారెడ్డిపేట గ్యాస్ ఆఫీస్ నుండి ఇచ్చి ఉచిత కనెక్షన్లు పొందగలరని విజ్ఞప్తి చేయుచున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మారుమూల ప్రాంతాలకు కూడా స్వచ్ఛమైన 24 గంటల విద్యుత్ అందుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి అన్నారు. మండలంలోని కోలనూరు గ్రామంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాళ దేవయ్యతో కలిసి పలు విద్యుత్ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో అధిక సామర్థ్యం కలిగిన విద్యుత్ లైన్లు వేలాడుతూ ఉండడంతో లూజ్ లైన్ల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రత్యేక చొరవతో మండలానికి 83 విద్యుత్ స్తంభాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. విద్యుత్ సహకార సంఘం ఇబ్బందుల్లో ఉన్న క్రమంలో గ్రామాలలో దొంగతనంగా విద్యుత్ వినియోగం చేయకూడదని సూచించారు. ఒక్కసారి ఇటు చూడరు మహేష్. ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు పూర్తిగా ఈ సెస్సు మీద దృష్టి పెట్టి మన మండలంలో ఉన్నటువంటి సమస్యలందరినీ నా ద్వారా దృష్టికి తీసుకెళ్ళి
ఏమేమి ప్రాబ్లం అని అడగగానే సార్ ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నాయని చెప్పగానే సారు పెద్ద మనస్తత్వం చేసుకొని సెస్సు ద్వారా మనకు టోటల్గా మండలంలో హెచ్టీ లైన్ కింద 83 పోల్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొనలూరులోనే అత్యధికంగా ఉన్నాయి. అత్యధికంగా అంటే ఇక్కడ 12 పోల్లు ఉన్నాయి. ఇది బాగా డేంజర్గా ఉన్న ఏరియా. కారణం ఏంటంటే ఇది హెచ్టీ లైను. ఇంతకుముందు గతంలో ఈ హెచ్టీ లైన్ ఊరికి అంత దూరంగా ఉండేది. ఇప్పుడు ఊరంతా స్ట్రెంగ్తెన్ కావడం వల్ల విలేజ్ మనకు పెరగడం వల్ల ఈ లైన్లతోటి కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ను మేము దృష్టిలో పెట్టుకొని మా సెస్ సిబ్బందితోటి పూర్తిగా నేను ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని రెక్టిఫై చేయించుకొని వాటిని ఈరోజు కొలనూరులో మనం లాంచ్ అయ్యే ప్రకారం ఇక్కడ మనం కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గతంలో కూడా నేను మిడిల్ పోల్ కూడా ఇక్కడ వేసుకోవడం జరిగింది. దాదాపు ఆల్మోస్ట్ మనము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటే నా దృష్టికి తీసుకొచ్చినట్టు తప్పకుండా చేయగలుగుతాను. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్పారు కొంత ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, మాకు చాలా లోడ్ అవుతుంది, వాటిని కూడా తప్పకుండా నెరవేర్చాలని చెప్పారు. తప్పకుండా దాన్ని నా దృష్టికి రాగానే దానికి ఉన్నటువంటి టెక్నికల్గా ఆలోచన చేసి అది ఎక్కడైతే పనిచేస్తానని తీసుకోగలం జరుగుతుంది. ఇంకొకటి ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆ ల్యాండ్కు సంబంధించింది తర్వాత కొంత ఆబ్జెక్షన్ తీసుకొస్తారు. ఆ ఆబ్జెక్షన్ లేకుండా అబ్లిగేషన్ లేకుండా దాన్ని చూసి మాకు తప్పకుండా ఆ ల్యాండ్ క్లియరెన్స్ ఇచ్చినట్టయితే మేము దాన్ని నిజంగానే దాన్ని రెక్టిఫై చేసి మేము దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ముఖ్యంగా విషయం తెలియజేసింది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో మన సెస్సు ముఖ్యంగా మొన్న పల్లె ప్రగతి కింద ఒక 8 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది. దానికి ఇప్పటివరకు కూడా ఎక్కడి నుంచి ఫండ్ రాలేదు. ఇక ఇప్పటి నుంచి టెఫ్ట్ చేయడానికి మాత్రం ఎలాంటి అవకాశాలు లేవు. కొంత డీపీ స్ట్రక్చర్ డీపీ కూడా మాకు ఊళ్ళల్లో తిరుగుతుంది. మీరు దయచేసి ఎక్కడ కూడా ఇంతవరకు ఏం చేసారో నాకు ఏం తెలియదు కానీ టెఫ్ట్ పరంగా మీరు దొరకకండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నా దగ్గరికి రండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. అదేవిధంగా ముఖ్యంగా ఇంకొక విషయం తెలియజేసేది ఏంటంటే వ్యవసాయ రంగంలో కొన్ని మనము ఈ బోర్లు కానీ మిగతా బావిలు కానీ రెగ్యులరేషన్ చేసుకుని ఉన్నారు, క్రమబద్ధీకరణ చేసుకుని కొన్ని ఉన్నాయి. వాటిని నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వెను వెంటనే మనకి క్రమబద్ధీకరణ చేసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఏ రకంగా కూడా లోడ్ సెంటర్ ఉండదు. లోడ్ సెంటర్ ఉన్నక్కడ మనం ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టయితే రైతులకు ఎలాంటి బాధ లేకుండా ప్రతి ప్లేస్లకు వాళ్ళకు అనుకున్నంత ఇండక్షన్తో కరెంట్ వస్తుంది. కాబట్టి అదాన్ని మీరు దయచేసి నన్ను మమ్మల్ని అర్థం చేసుకొని మీకు ఎక్కడనన్నా ఇప్పటివరకు మీరు శాంక్షన్ కట్టుకున్నట్టయితే మా దృష్టికి తీసుకురారి, మీకు శాంక్షన్ కట్టిస్తాం, మేము రెగ్యులర్ చేస్తాం. రెగ్యులర్ చేసి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి నన్ను ఆహ్వానించి నిజంగానే మీరు అందరూ ఈ కార్యక్రమంలో ఇంతమంది వచ్చి ఈ విజయవంతం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. హెచ్టీ లైన్లో భాగంగా 12 పోల్ను శాంక్షన్ అయినాయి. ఆ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మా ఇటీవలే సెస్ డైరెక్టర్ ఎన్నికైన తిరుపతి అన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడే దీనికి కొబ్బరికాయ కొట్టి పనులు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా అన్న నాయకత్వంలో ఇంకా ఏమున్న పనులు అన్నీ కూడా త్వరితగతిన చేసుకొని కంప్లీట్ చేసుకోవడానికి అన్నగారు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మాకు అందిస్తున్నారు. వారికి కూడా మేము కృతజ్ఞతలు మా గ్రామ పక్షాన అన్నగారికి, సెస్ అధికారులకు, అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. నూతనంగా ఎన్నికైనటువంటి డైరెక్టర్ గారు, మరి మండలంలో ఉన్నటువంటి 28 గ్రామ పంచాయతీలలో ఎక్కడ ఉన్నా కానీ గ్రూ లైన్లు ఇవన్నీ క్లియర్గా చేయాలని చెప్పి ఎమ్మెల్యే రమేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోయి ఎక్కడైతే అవసరం ఉందో అన్ని విలేయాలలో నూతనంగా ఎన్నికైనటువంటి డైరెక్టర్ గారు అన్నీ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు చెప్తూ తెలియజేసుకుంటున్నాను. పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు నియోజకవర్గ ప్రజల కోసం ఒక నూతన అధ్యాయాన్ని, రైతన్నల కోసం ఒక రైతుల గురించి ఆలోచించి సీఎం కేసీఆర్ని ఒప్పించిన నియోజకవర్గ ప్రజల కోసం మార్కెట్ యార్డ్ పనులు ప్రారంభించాలని, వాటికి సరిపడ నిధులు విడుదల చేయాలని చెప్పి వారితో ఒప్పించి మదనపల్లి మార్కెట్ను ప్రజలకు, రైతన్నలకు ఎప్పుడు ఇబ్బంది కలగకుండా మరికొద్ది రోజుల్లో అది ప్రజలకు, రైతులకు అందుబాటులో రావాలనే తపనతో శాంక్షన్ చేయించనున్నారు. అభివృద్ధి తన లక్ష్యం అనే పంథాలో ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా పనులను ప్రారంభించి ఒక డైనమిక్ ఎమ్మెల్యేగా కందాల ఉపేందర్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారు. అతిథి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రులు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు, నామా నాగేశ్వర గారు పార్లమెంట్ సభ్యులు, మరియు ఎమ్మెల్సీ తాత మధు గారు, జెడ్పీ చైర్పర్సన్ కమల్రాజ్ గారు, కొండపాల గారు, ఎన్వీ గారు, కలెక్టర్ గారు, వేదిక మీద ఆసీనులైన పెద్దలు నాగభూషణం గారు, అందరూ పార్టీ పెద్దలు, మరియు వివిధ ప్రజాప్రతినిధులు, వేదిక ముందు ఆసీనులైన అన్నదమ్ములు, అక్కయ్యలందరికీ నమస్కారం. నేను ఒక 2 నిమిషాలు మాత్రమే మాట్లాడదలుచుకున్నా. మన
వ్యవసాయ శాఖ మంత్రులు వ్యవసాయం గురించి ఈ ప్రభుత్వం చేస్తున్న అన్ని విషయాలు కూడా మాట్లాడతారు కాబట్టి దయచేసి ఒక అతి పెద్ద మార్కెట్ ని ఇయాల ఇక్కడ నిర్మించుకుంటున్నాం కన్నాల ఉపేందర్ రెడ్డి గారి కృషి చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర ఒప్పించి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మార్కెట్ రావాలి మీరు ఏమన్నా చేయండి నాకు మాత్రం మార్కెట్ ఇచ్చినాకనే కదలనని ముఖ్యమంత్రి గారి దగ్గర బెట్టు చేసి ఒప్పించి తెచ్చుకున్నందుకు ముందుగా మీ అందరి తరఫున నా తరఫున కూడా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మార్కెట్ ఇక్కడికి వస్తుందంటే ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే రైతులందరికీ కూడా చాలా మేలు జరగబోతున్నది యువకులు గాని యువతులందరూ కూడా ఎంతో కొంత డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కొన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి ఈ ప్రాంతంలో ఉండే భూములే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల యొక్క భూములన్నిటి కూడా విలువ రాబోతున్నది కాబట్టి ఒక అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే అది ఇవన్నీ కూడా ఇక్కడ కూర్చున్న మనందరూ కూడా మేలు జరగబోతున్నది ఒకవైపున మార్కెట్లు మూసేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చెప్తుంటే మా మార్కెట్లను మూసేయం కొత్త మార్కెట్లను తెరుస్తామని కేసీఆర్ గారు ఇవాళ మార్కెట్లన్నీ కొత్తగా ఓపెన్ చేస్తున్నారు ఇవాళ మనం పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరకాలని చెప్పేసి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తూ 2014 నుండి ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ప్రాంతంలో కానీ పండిన ప్రతి గింజను అది అన్ని రకాల పంటల్ని కూడా సేకరించింది ఒక కేసీఆర్ గారి ప్రభుత్వమే రాష్ట్రంలో మహిళలకు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని బయటకు రావాలంటే భయపడుతున్నారని జిల్లా అధ్యక్షుడు గాదే అన్నారు గుంటూరు జిల్లాలో జరిగిన వీర మహిళల మీటింగ్లో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 500 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లారా మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు ఇక జిల్లాలో ఎక్కడ అత్యాచారం జరిగినా మహిళలపై దాడులు జరిగినా అధికార పార్టీ వ్యక్తులు బెదిరించినా వారికి అండగా జనసేన వీర మహిళలు ఉంటారని చెప్పారు త్వరలోనే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు జిల్లా వ్యాప్తంగా మహిళా కమిటీలు వేస్తామని పార్టీని మహిళలకు మరింత చేరువ చేయాలని కోరారు మహిళను కాపాడాలని మహిళా పోలీసులు ఎందుకు అని ఈ రాష్ట్రంలో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీ చేతగానితనానికి నిదర్శనంగా రానున్న రోజుల్లో జనసేన పార్టీ తరపు నుంచి మేము మా మహిళా వెందుకు ఒక నామకరణం చేశాడు మా నాయకుడు జనసేన వీర మహిళలు అని ఆ జనసేన వీర మహిళా విభాగం నుంచే మేము ప్రతి నియోజకవర్గానికి ఆడవారిని రక్షించే ఒక కమిటీని మేమే రూపొందిస్తాం ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఆడవారికి రక్షణ లేదు ఈ ప్రభుత్వం ఆ దిశగా కూడా ముందుకెళ్ళట్లేదు కాబట్టి రానున్న రోజుల్లో వీర మహిళా కమిటీ ప్రతి నియోజకవర్గంలో ఆడవారిని రక్షించుకుని ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం మరి ముఖ్యంగా చెప్తున్నా రానున్న రోజుల్లో పార్టీని మా మహిళా విభాగం ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని దాని మీద ఈ రోజున మా చర్చ సాగుతుంది దానికి అనుగుణంగానే రానున్న రోజుల్లో కమిటీలు కూడా వేస్తామని చెప్పేసి మరొకసారి చెప్తూ మా మహిళలతో పార్టీని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలనేది ఇవాళ ముఖ్య ఉద్దేశం కాబట్టి మాకున్నటువంటి మహిళలందరూ కూడా మాట్లాడతారు ఈ మహిళా కమిటీ యొక్క ఉద్దేశం కూడా రానున్న రోజున ఖచ్చితంగా మా జనసేన పార్టీ నుంచి చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి మీ పద్ధతిని మార్చుకుని మీరు ఎంతసేపు ఉన్నా కానీ ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కానీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుని దాచుకోవాలనే విధానం కానీ మార్చుకుని మంచిగా పరిపాలన చేయమని చెప్పేసి మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కోరుతూ తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ నర్సారావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్ నందు జరిగిన పల్నాడు జిల్లాకు సంబంధించి వ్యవసాయ సలహా మండలి నీటిపారుదల సలహా మండలి సమావేశంలో నర్సారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ రైతుల గురించి అన్నదాతకు మేలు కలిగించే అంశాలపై సందేశం అందించారు గత ఏడాది కూడా రైతులు ఎరువులు అందక ఆన్లైన్లో నమోదు కాక మరోవైపు తెగుళ్లు వచ్చి పంటలు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఈ ఏడాది అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో ముందు
ముందుకు సాగుతామని అధికారులకు సహచర ప్రజాప్రతినిధులను కోరారు. పంట వేసే ముందు, పంట వేసిన తర్వాత, పంట దిగుబడి వచ్చిన తర్వాత ఇలా మూడు సార్లుగా అవగాహన సదస్సులు నిర్వహించుకుంటే ఆయా సందర్భాల్లో ఎదురయ్యే అంశాలపై చర్చించుకున్నటకు వీలు కలుగుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. అందులోని సిబ్బందిని సక్రమంగా వాడుకుని రైతులకు లబ్ధి కలిగించాలని కోరారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు ప్రణాళికలతో అడుగులు వేయాల్సి ఉందని సభాముఖంగా సూచించారు. మన వైపు నుంచి, అధికార వైపు నుంచి, నాయకుల వైపు నుంచి మనం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా కనీసం నాలుగు నెలల ముందు మనందరం కూర్చొని మాట్లాడుకుంటే ఏమన్నా మనం చేయడానికి ఉంటుంది. కానీ ఈరోజు మనం సరే ఈరోజు అయిపోయింది అనుకోండి, సరే నెక్స్ట్ టైం నుంచి ఉన్నాం. ఈరోజు మనం కూర్చొని విత్తనాల గురించి మాట్లాడినా మన చేతిలో ఉండదు మనం చేయడానికి. అది వాడి ఎవరైతే మనకు సప్లై చేస్తారో వాడి వాడు ఏం చెప్తే అది మనం వినాలి. ఇది మనం ఈ జనవరి ఫిబ్రవరిలో పెట్టుకుంటే కనుక మనం వాడిని డిక్టేట్ చేయొచ్చు. అరే బాబు, మాకు నెక్స్ట్ వచ్చే సీజన్కి మాకు ఇంత కావాలి, ఇది చేయాలి, ఇది కావాలి అని. అలాగే ఈరోజు మనం చేయవలసింది ఈరోజు అంటే ఒక హార్వెస్ట్కి ముందు ఏదైతే మనం తీసుకోవాల్సినవి ఉన్నాయో అన్నీ కూడా ఒక రెండు నెలల ముందు, మూడు నెలల మనం మాట్లాడుకొని హార్వెస్ట్ చేసిన కరెక్ట్గా ఏ రోజైతే పంట వేస్తారో పంట వేసిన మొదటి వారంలోనూ రెండో వారంలోనూ మరొక మీటింగ్ పెట్టుకొని ఇది కొరే విధంగా ఎంత వేశారు, మనంతా డేటా తెప్పించుకొని ఎన్ని ఎకరాలు వేశారు, ఎన్ని ఎకరాలు వేస్తే ఎంత, ఏ పంట వేశారు, ఎక్కడ వేశారు, దీన్ని ఏ విధంగా భవిష్యత్తులో ప్రొక్యూర్మెంట్ ఎలా అనేది మనం అనుకుంటే కనుక ఎమ్మెల్యే గారు కానీ మీరు కానీ మనం వెళ్ళి మా దగ్గర ఏ ఇబ్బంది ఉందనో ఇంకోటి ఉందనో ఇంకోటి ఉందనో మనం పర్సీవ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. అలా కాకుండా ఇలా మనం సరే అని చెప్పించాడు మూడు గంటలు. అది మా అంటే అది మనం నిజంగా రైతుల పక్షాన మాట్లాడాలి చేయాలంటే అంత ఫాస్ట్గా ఉంటే తప్ప చదువుదో మనం తీరిగ్గా అన్నీ అయినప్పుడు అన్నీ కుదిరినప్పుడు చేస్తాము మనకు అంటే అవ్వదు. ఎందుకంటే రోజు రోజుకి వాళ్ళకి మారిపోతూ ఉంటుంది, రేటు మారిపోద్ది, వాడికి ఏమన్నా ఇన్ఫెస్టేషన్ వస్తే పురుగు పడితే పంట మారిపోద్ది, ఇవన్నీ రోజు మారిపోయి లేకపోతే మార్కెట్లో దొరకని ఉంటాయి. పోయినసారి చూసాం కదా యూరియా ఎన్ని దొరక ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు ఎంత ఇబ్బంది పడ్డారు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అందరి చోట తిరిగాము. రోజు రోజుకి మారిపోతాడు. అందుకని మనం ఎంత క్విక్గా ఉంటే గ్రౌండ్ వెళ్ళా ఏపీ యూరియా రెండు దొరకపోతే మీ వైపు నుంచి అధికారం వైపు నుంచి కూడా ఇప్పుడు ఇదివరకంటే జిల్లాలు పెద్ద పెద్దవి, ఇప్పుడు చిన్న జిల్లా అయింది కాబట్టి అధికారం వైపు నుంచి కూడా మీ సహాయ సహకారాలు ఉంటే ఏమైనా చేయగలం. ముందుగా ఏదైతే అవగాహన సదస్సులు ఉన్నాయో అవి ముందుగా చేయండి. ఉన్న ఎంప్లాయీస్ సరిగ్గా వాడే కార్యక్రమం చేయండి. ఇయర్ అన్నా లాస్ట్ ఇయర్ పాపం రైతులు చాలా ఇబ్బంది పడ్డారు, ఇయర్ అన్నా కొద్దిగా వెసులుబాటు కల్పించే కార్యక్రమం మనం చేద్దాం. దాంతోపాటుగా ఏదైతే కాలువలకు నీళ్లు వదిలారో సరే అట్లే వదులుతారు. ఇందాక చెప్పినట్లు థైలాండ్కి మాత్రం వచ్చేదానికి మనం చూడాలి. పైన మొత్తం తీసేసుకుంటే వాటర్ చివరి వాళ్ళు ఇబ్బంది పడే కార్యక్రమం ఉంది. చివరి దాకా వచ్చేదానికి మనం కొద్దిగా స్ట్రిక్ట్గానే ఉండి చేయాలి. ఎవరైతే వదులుతున్నారు లక్ష్మణ్ ఇందరూ వదులుతున్నారో వాళ్ళందరూ గట్టిగా మాట్లాడి కింద దాకా వదిలిన తర్వాత పైన చేసేదానికి చూడాలి, చూసే కార్యక్రమం చేస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సదస్సు నిర్వహించిన కలెక్టర్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సదస్సును మరి మూడు నాలుగు సార్లు చేయాలి, చేస్తేనే బాగుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం.